జనసేన పార్టీ కార్యాలయ స్థల వివాదం రాజకీయ కుట్ర అని జనసేన నాయకులు గద్దె తిరుపతిరావు ఆరోపించారు. శుక్రవారం ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడారు. గతంలో యార్లగడ్డ సుబ్బారావు ఈ స్థలాన్ని కొనుగోలు చేశాడని ఆయన కుమారులు వారసత్వంగా అనుభవిస్తున్నారన్నారు. వారు చెప్పిన సర్వే నంబర్కు మా సర్వే నంబర్కు ఎక్కడా పొంతన లేదని ఆయన అన్నారు. జనసేన పార్టీ ఆ స్థలాన్ని మూడేళ్లు అద్దెకు తీసుకుందని తెలిపారు. ఆన్లైన్లో అన్ని చూసుకున్నాకే స్థలం యజమానులతో ఒప్పందం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. భూ యజమానులపై ఎటువంటి కేసులు కోర్టులో లేవని తేల్చి చెప్పారు. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం దుర్మార్గం అన్నారు. దీనిపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. భూ యజమాని యార్లగడ్డ వెంకటేశ్వరరావు మాట్లాడారు. తన నాన్న సుబ్బారావు 1958లో ఈ స్థలాన్ని కొనుగోలు చేశారన్న విషయాన్ని స్పష్టం చేశారు. అప్పటి నుంచి నేటి వరకు తాము అక్కడే సాగు చేసుకుంటున్నామన్నారు. ఇన్నేళ్లలో ఏ రోజు కూడా కోర్టుకు వెళ్లలేదని తెలిపారు. ఏ కేసులు లేవని తేటతెల్లం చేశారు. జలీల్ అనే వ్యక్తిపై భూ కబ్జాలు మహిళల కిడ్నాప్ కేసులు ఉన్నాయని అతను దురుద్దేశంతోనే అందరిని తప్పు దారి పట్టించాడని ఆ కుటుంబాన్ని వివాదంలోకి లాగిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన తేల్చి చెప్పారు. ఏదైతే నిన్న ఈ ప్రచార మాధ్యమాల్లో ప్రసార మాధ్యమాల్లో ఈ జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించి తీసుకున్నటువంటి స్థల వివాదం ఏదైతే వచ్చిందో దాని మీద పార్టీ ఆదేశానుసారం నేను పత్రికా సముఖంగా అన్ని వివరాలు తెలియచేయాలని మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఏదైతే నిన్న ఆరోపణలు చేశారో ఈ స్థలం యార్లగడ్డ, ఆ తర్వాత ఆయన 1999వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. వారసత్వరీత్యా వారి కుమారులైనటువంటి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, యార్లగడ్డ సాంబశివరావు గారు, యార్లగడ్డ అంకిరెడ్డి ప్రసాద్ గారికి ఇది రావడం జరిగింది. దీని మీద ఏదైతే నిన్న గౌరవనీయులు న్యాయవాది గౌతమ్ రెడ్డి గారు, అలానే జలీల్ ఖాన్ గారు పత్రికా సమావేశంలో ఇది లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ స్థలం మీద ఎటువంటి న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు ఉన్నాయని ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ స్థలం జనసేన పార్టీ వారు తీసుకోవడానికి నేనే పూర్తి కారణం. నా ద్వారానే నాకు పవన్ కళ్యాణ్ గారు పిలిచి పార్టీకి స్థలం కావాలి అని పార్టీ నుంచి ఆదేశించినప్పుడు నేను రైతులను కలవటం, దానికి సంబంధించిన పూర్తి వివరాలు, న్యాయపరమైనటువంటి సలహాలన్నీ కూడా తీసుకుని దానికి అనుగుణంగా 21/11/2017 మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో లీజ్ డీడ్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది 3 సంవత్సరాలుగా. ఏదైతే నిన్న వాళ్ళు వ్యక్తపరిచారో, వారు చెప్పినటువంటి కేసు నెంబర్లు ఉన్నాయో అవన్నీ కూడా నిన్న న్యాయస్థానాల నుంచి తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతుల్ని మీకు కూడా అందజేస్తాం. వారు చెప్పినటువంటి కేసుల్లో ఈ స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ కానీ, ఈ స్థలానికి సంబంధించినటువంటి ఎవరైతే యజమానులు ఉన్నారో వారి పేర్లు కానీ ఎక్కడా ప్రస్ఫుటంగా లేవు. ఆ విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు చెప్పినటువంటి కేసు సర్వే నెంబరు 233/B1, 233/C1, మేమేదైతే పార్టీ కార్యాలయ నిర్మాణ నిమిత్తం తీసుకున్నామో అది 182/1 సర్వే నెంబరు. ఈ సందర్భంగా ఎవరైతే ఉన్నారో, ఇటువంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ దగ్గర నిజమైనటువంటి పేపర్స్ ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసైనా పేపర్లు ఇవ్వచ్చు. దీంట్లో న్యాయం ఎంత చట్టం ఎంత అనేది కోర్టులు చూసుకుంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే ఇవాళ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారో, జనసేన పార్టీకి జగన్ గారికి లేదా వైకాపాకి ప్రాబ్లం అని ఇట్లాంటివి కూడా ప్రచార మాధ్యమాల్లో వింటూ ఉన్నాం. అసలు జనసేన పార్టీ తీసుకున్నది అద్దెకి, నిజంగా ఆ స్థలం ప్రాబ్లం ఉంది. పార్టీకి వచ్చిన నష్టం ఏంటి? ఇంకో స్థలం తీసుకుంటాం, ఇంకో స్థలంలో నిర్మాణం చేస్తాం, అంతే కదా? మీరు ఆలోచించండి. ఇంకొకటి, నిన్న వాళ్ళు మాట్లాడుతూ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయలేదు, గౌరవనీయులు కేవి కృష్ణమూర్తి గారి చేత ఫోన్ చేయించుకున్నారు అని చెప్పారు. అది కాదండి, నేను దీంట్లో సాక్ష్యాంతకం కూడా పెట్టున్నాను. మేము వెళ్ళినప్పుడు 1 గంట సేపు ఆ వెబ్ పనిచేయలేదు, ఆన్లైన్ పనిచేయకపోవడంలో 1 గంట మేము కూర్చొని అదే రోజు కాకుండా మరుసటి రోజు ఉదయాన్నే మేము డాక్యుమెంట్ తీసుకోవడం జరిగింది. నిన్నటి వరకు కూడా డాక్యుమెంట్ తీసుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు. అట్లానే మీకు కూడా తెలుసు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి నెంబర్లు ఆన్లైన్లో మనం అందరం కూడా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే నిన్న నెంబర్లు ప్రకటించారో ఆ నెంబర్లన్నీ కూడా మేము వేరే రకంగా తెచ్చినాయి కాదు, ఆన్లైన్ నుంచే తీసుకున్నాం. ఆన్లైన్లో పూర్తిగా దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరు, ఏంటి అన్న వివరాలు పూర్తిగా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కాపీలన్నీ కూడా నేను ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఏదైతే జనసేన పార్టీ ఈ రైతు వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యుల నుంచి తీసుకున్నామో దానికి సంబంధించినటువంటి కాపీలు కూడా మీకు ఈ సందర్భంగా అందజేస్తూ ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఆధారాలు లేనటువంటి ఆరోపణలు ఎవరైతే, పైగా గౌతమ్ రెడ్డి గారు ఒక న్యాయవాది, ఆయన వ్యక్తిగతంగా న్యాయవాది,
చూడాలి ఆ కేసు ఏంటి, దాని పూర్వపరాలు ఏంటి చూడకుండా ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం, మీడియా ముందుకు రావడం, ఇదంతా కూడా బ్రేకింగ్ న్యూస్లతో ప్రజల్లో గందరగోళం సృష్టించడం, ఇది మంచి పద్ధతి కాదు. నిజంగా ఆయన న్యాయవాది అయినప్పుడు ఎవరైతే సంబంధికులు వచ్చారో అది ఏ సర్వే నెంబర్లో ఉంది, వీళ్ళు తీసుకున్నది ఏ సర్వే నెంబరు, ఆ కేసులు ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూలంకుషంగా చర్చించుకున్న తర్వాత ముందుగా ఒక న్యాయవాది చేత నోటీస్ కూడా ఇప్పించవచ్చు ల్యాండ్ లార్డ్కి, జనసేన పార్టీకి కూడా ఇవ్వచ్చు. అంతేకాని అనవసరమైనటువంటి గందరగోళాన్ని సృష్టించవద్దు, ప్రజల్లో అనవసరమైన అపోహలు కల్పించవద్దని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ, ఇంకా ఈ యొక్క స్థలానికి సంబంధించినటువంటి అనుమానాలు కానీ అభ్యంతరాలు కానీ అంటే మీరైనా ఎవరైనా అడగొచ్చు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అసలు యార్లగడ్డ సుబ్బారావు గారికి, మక్దూమ్ మహజీ జక్రియా గారికి ఎక్కడా కోర్టు సంబంధాలు లేవు. వాళ్ళు చెప్పే సర్వే నెంబర్ వేరు. అసలు యార్లగడ్డ సుబ్బారావు అనే పేరుతో ఎక్కడా కోర్టులో కేసు కానీ ఏం లేదు. ఏదైతే వాళ్ళు 1998 ఓఎస్ నెంబర్ ఏదైతే చెప్పారో, 1923/2001 ఓఎస్ నెంబర్ ఒకటి, అలానే ఇంకో ఓఎస్ నెంబరు ఇవన్నీ ఇచ్చారు. వాటికి సంబంధించిన పేపర్లు కూడా మొత్తం కోర్టుకు సంబంధించిన పేపర్లు అన్ని కూడా ఈ సందర్భంగా మీకు ఇస్తాం. అసలు ఆ సర్వే నెంబర్ వేరు, ఆ రైతులు వేరు. మీ అవి ఇవ్వండి, తర్వాత సెట్ ఇవ్వండి, వాళ్ళు కూడా చూస్తారు. పైగా